ఒక్కసారి న్యాయం చేయగల ఏ ప్రభుత్వమైనా ఒకటే. ఇప్పుడు నేను ఆటో కార్మికుడిని, నేను అద్దెబండి తోలుకుంటున్నా. చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఆటో తోలుకోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ఆటో తోలుకోవాల్సిందే. పేదవాళ్ళకి న్యాయం చేసే పార్టీ కావాలి ఏదైనా, ఎవరైనా న్యాయం చేసేటోళ్ళు. అంతేకాని ఎవరు వచ్చినా ఒకటే, రాజధానికి కొన్ని వేల కోట్లు తెచ్చి అక్కడక్కడ విదేశాల నుంచి తెచ్చి చంద్రబాబు నాయుడుకి పిల్లలు లేపాడు, అన్నీ లేపాడు. దాన్ని తీసేసి ఇప్పుడు వేరే ఊరి కాడ మాట్లాడుతుంటే దానికి ఎన్ని వేల కోట్లు అయితే, దానికి ఎన్ని వేల కోట్లు అయితే ఎవరు కట్టాలి? అంటే మళ్ళీ రాజధాని కొత్త కట్టాలంటే మళ్ళీ పదేళ్ళు వెనకపోయినట్టే, ఐదేళ్ళు కట్టడానికి కావాలి. మళ్ళీ ఆ తర్వాత ఎవరు సీఎం అయితే తెలియదు. మళ్ళీ డబ్బు ఎవరైనా ఒకటే, రాజధాని అనేది మారకూడదు. దాన్ని కట్టాడు, నువ్వు జాగ్రత్త చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి నువ్వు న్యాయం చేయాలి. దాన్ని అభివృద్ధి చేసి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని కట్టాలి. కానీ తీసుకెళ్ళి పోయి దోనబండలు ఎక్కడో లేకపోతే కర్నూలు జిల్లాలో ఎక్కడో పెడతాం కాదు. అది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి మంచి అని చెప్పుకుంటారు. ఎన్టీ రామారావు మంచి చేశారు మంచి చెప్పుకుంటారు. నువ్వు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు న్యాయం చేయాలి. ఈలీలు కుమ్మక్కపి ఈలీలు కొట్టించుకొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మారితే పేదవాడి పొట్ట మీద కొట్టడం తప్ప ఏమీ లేదు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తా అన్నారు గెలవంగానే, అది ఎప్పుడు? జనవరి 26 అన్నారు. పిల్లలకు 15,000 అన్నారు, మళ్ళీ సంవత్సరం జనవరి 26. ఇచ్చేది డబ్బులు కాదు, మాకు కావాల్సింది. ఇక్కడ కేసులు రాస్తున్నారు, ఆ కేసులు గురించి ఎవరు పట్టించుకుంటున్నాం? పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నాయకులు గెలిచారు, వాళ్ళ అధికారం వచ్చింది, పేదోడి గురించి మర్చిపోయారు. వాళ్ళు చేసుకోవడం వాళ్ళు చేసుకోవడమే. ఆటో నాయకులు ఈ చలాన్ రాస్తారు, కేసులు రాస్తారు, అవి పట్టించుకోవట్లేదు. ఎవరు ఫోటో కేసులు రాస్తారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆటో మీద కేసులు లేవయి తీశారు. మళ్ళీ ఇప్పుడు ఈ చలాన్ మళ్ళీ కేసులు ఇవన్నీ మొదలైపోయాయి. గట్టిగా ఎవరైనా మధ్య మాట్లాడితే అని ముప్పించేసి కొల్లాపురం ముప్పించేసి కొట్టడం తిట్టడం ఇవి చేస్తారు. అది ఎవరు మాట్లాడతాడు, ఎవరు మాట్లాడతారో ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలి, న్యాయం చేయాలన్నారు. ప్రజలు ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది న్యాయం చేయాలన్నారు. పేదవాడికి న్యాయం చేయాలనేసి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ సంగతి ఏంటి? ఇల్లు సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు ఆలయంలో డబుల్ బెడ్రూమ్లు పట్టాలు ఇచ్చి ఓపెనింగ్ అన్నారు. మేము కట్టేసి డబ్బులు కట్టేసాం, డీడీ తీసాం, అన్నీ తీసాం. ఇంతవరకు ఆ ఇల్లు సంగతి లేదు, దిక్కులేదు. అక్కడ అయ్యేం మాట్లాడలే. ఎంత సేపటి చంద్రబాబు నాయుడు మీద పడ్డం, ఆ ఇంటి మీద పడ్డం, ఆ రాజధాని భూములు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి మాట్లాడం. కానీ పేదోడికి ఇల్లు ఇస్తా అన్నారు, ఆ ఇల్లు సంగతి ఏమైంది? అయ్యా ఎవరని తెలుసా? ఎవరి డబ్బులు అది ఎట్ని ఇస్తామన్నారు? ఆ ఊహాగానాలు అసలు ఆయన ఏంటి? ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పష్టంగా ప్రకటించింది లేదైనా? అవి సొంత ఇల్లు ఇస్తారా? ఆ ప్రభుత్వంలో జరిగిన ఇల్లు పట్టాలు కట్టించిన డీడీలు కట్టిన డబ్బులు ఇస్తారా? ఈరా ఇల్లు లేకపోతే వదిలేస్తారా? గాలికి వదిలేసి ఎవరి డబ్బులు అడిగి వేయండి. అంటే ఇళ్ళల్లో ప్రజల్లో కొట్టుకొని మళ్ళీ చేయడం. మంచి చేస్తే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మంచి చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం రాదు. అది 6 నెలల్లో పడిపోద్దా లేకపోతే మళ్ళీ తాత్కాలికంగా కూలిపోయి మళ్ళీ రియాక్షన్లు వస్తాయో తెలియదు. పేదవాడిని పట్టించుకొని పేదవాడికి న్యాయం చేయండి. ఉన్నోడు ఉన్నోడు కాదు, ఒకసారి మా లెక్క ఒక రోజు వచ్చి బతకమండి తెలుస్తుంది. పేదవాడి కళ ఏంటి? అసలు రోజు ఎలా కష్టపడతాను ఏంటి అనేది ఉన్నోడికి. ఆడు ఇంట్లో కూర్చున్న తింటాడు, 10,000 తరగనాడు సంపాదించుకొని తింటారు. పేదవాడి పడితే అండి 350 రూపాయలు ఎద్దె కట్టాలి, 350 రూపాయలు గ్యాస్ కొట్టించుకోవాలా? గ్యాస్ బంకులకు వెళ్తే గ్యాస్ బంకుల్లో లేటు, మళ్ళీ పెట్రోల్ మళ్ళీ పెరిగిపోయి, పెట్రోల్ పెరిగిపోయి, డీజిల్ పెరిగిపోయి, 71 రూపాయలు గ్యాస్ అయింది. ఇవాళ 18 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం వస్తేనే ఇవన్నీ తగ్గుతాయి, ఇవన్నీ చేస్తాయి. అదొకటి. మళ్ళీ ప్రతి పేదవాడికి భోజనం అందాలి అంటే ప్రతి ఇవాళ సిటీలోనే పెట్టారు కదా అన్నా క్యాంటీన్, పల్లెటూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే నెక్స్ట్ ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి పేదవాడికి కూడా భోజనం అందిద్దండి. ఎందుకంటే పక్క పల్లెటూరు మాది, ఎందుకంటే మైలవరం నివేద్యవర్గం మాది. దేవినేని ఉమాగారు పట్టుకొని, బొమ్మసాని సుబ్బారావు గారు ఈ పెద్ద పెద్ద మంత్రులు పట్టుకొని భోజనం పెట్టించాడండి. ఒక్క పేదవాడికి భోజనం ఎవరు పెట్టించారు తెలుసా? బొమ్మసాని సుబ్బారావు గారు. అంటే పెద్ద పెద్ద నాయకులు పట్టుకొని అలాగే ఏదైనా మంచి చేయాలి. కానీ అసలు ఇదేంటండి? అసలు ఎవరి సొమ్ము ఇది? పెదల సొమ్ము ఇది. పెదల సొమ్ము నాశనం చేసిన ఎవరు ఇచ్చారండి మీకు చెప్పండి సమాధానం? సొమ్ము పెదలకు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టాలి. విజయవాడ సెంటర్ నియోజకవర్గం సింగనారు అందరు కూలి కష్టాలు చేసుకుని బతికేటోళ్ళు. అలాంటి చోట్ల 4 క్యాంటీన్లు పెట్టి మౌనమ్మ గారు ప్రజలకు, పేదలకు పేదలకి అందుబాటులో 5 రూపాయలకు భోజనం, పొద్దున్నే 7 నుంచి 6 కూలి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. 7 అక్కడ తినేసి ఎవరు కూలి పని వాళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళు. ఇవాళ ఇస్కాప్ చేసేసి పేదవారు పొట్ట కొట్టారు, కొన్ని వేల మంది పొట్ట కొట్టారు. కూలి పని చేసేటోళ్ళు, టాపీ మెషిన్లకి, ఎలక్ట్రీషియన్లకి, రాటి పెండింగ్ కుర్రోళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పొట్ట కొట్టేసి రోడ్ల మీద అడక తిన్న స్టేజ్లో వచ్చేసారు. అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేక 5-10 రూపాయలు వడ్డీలు, 6-7 రూపాయలు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చేసి ఇప్పుడు ప్రతిదీ నీకు రన్నింగ్ అయితేనే, పబ్లిక్ రన్నింగ్ అయితేనే ఎవరికైనా తెలిసిపాటు ఉంటుంది. టాపీ మెషిన్లు ఆపేసి, ఎలక్ట్రీషియన్లు ఆపేసి, ఇసుకేమో దొరకదే, ట్రాక్టర్లు వదిలేసి
ఉన్నోడు లాజిక్ సంపాదించుకుంటాడు, లాజిక్ ఎలా ఆయనకి ఎలా చేరాలి, ఇసుక చేరుతుంది, అన్ని చేరుతుంది, అన్ని పనులు అవుతున్నాయి. ఈరోజు సింగనార్ ఏరియాలో అంతమంది లేబర్ ఏరియాలు ఉన్నాయి. ఆ లేబర్ ఏరియాలో అన్నా క్యాంటీన్లు అన్ని మూసారు. ఆ అన్నా క్యాంటీన్లు పరిస్థితి ఏంటి? అన్నా క్యాంటీన్లు ఎప్పుడో తెలుస్తాను, అక్టోబర్లో ఎప్పుడో తెలుస్తాను. మళ్ళీ రీఓపెనింగ్ ఎప్పుడు చేసే 5 రూపాయలు భోజనం ఎవరు పెడతారండి ఈ రోజుల్లో? ఒక పప్పు, ఒక కూర, పచ్చడి, పెరుగు, అంత అన్న బియ్యం రేట్లు, రైస్ అంతంత తీసి అంత పెడితే ఆ బిల్డింగులు తీసేసి అవి తీసేసి అన్నా క్యాంటీన్లు తీసేసి ఇవన్నీ మళ్ళీ తక్షణం చెప్పి ఇవన్నీ మంచి బాగుపడి మళ్ళీ చేయాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాలా. చంద్రన్న ప్రభుత్వం వచ్చిన ఇవన్నీ మారతాయి, ఇవన్నీ బాగుపడతాయి. అది రాజధాని అనేది మారవడానికి మళ్ళీ ఎవరి సొమ్ము ఎవరి పొట్ట మీద కొడతారు? మీరు రాజధాని మారడానికి పేదవాడి పొట్ట మీద కొట్టాల్సిందిగా. మీ జోబులో డబ్బులు తీసేది ఏం లేదుగా. మళ్ళీ పేదవాడి మీద పప్పు కందిపప్పు రూపాయి పెంచి, మంచినూనె రూపాయి పెంచి, బియ్యం మీద పెంచి, గ్యాస్ మీద పెంచి, పెట్రోల్ మీద పెంచి, కూరగాయల మీద పెంచి, ఈ రూపాయి అనేది కొన్ని వేల కోట్లు కనపడుతుంది. పెంచేది రూపాయే కానీ అది కొన్ని వేల కోట్లు అవుతుంది. ఒక రోజుకి వచ్చి కొన్ని లక్షలు, ఆ లక్షలు అంటే నెలకొచ్చేసరికి ఎన్ని వేల కోట్లు అవుతుంది. ఈ సొమ్ము అంతా ప్రజలదేగ. దీన్ని దుర్వినియోగం చేసుకోండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, రాజధాని అనేది మారవకండి. మీరు అధికారం మీరు దయచేసి మీరు తిరగండి, మీరు చేయండి. ప్రజలకి అక్కడ నా అన్యాయం జరుగుతుంది, దాన్ని స్పందించి అక్కడ తక్షణం న్యాయం జరిగేటట్టు మీరు చేయండి అని మేము జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.